హాయ్ ఫ్రెండ్స్, మేము రాజమండ్రి గుడికి వచ్చాము. పోనీ పోను నడవక్క, నడువు నడువే చూడండి. అప్పుడప్పుడు గుడికి రావాలి, స్పీడ్గా వెళ్ళిపోతే నేను రావద్దక్క. ఏం కూడా అక్కది మాట్లాడుతున్నాను, నడువు నడువే చూ మాట్లాడుతున్నాను. అమ్మవారు స్వామి గుడి, అయ్యప్ప స్వామి, అయ్యప్ప స్వామి దండం పెట్టుకో, దండం పెట్టుకుని నడువే నడువు. ఎంతసేపు లగేజ్ పెట్టుకుని మోసుకుంటే సరిపోతుంది ఈ పని. దండం పెట్టుకోక తండ్రి, దండం పెట్టుకున్నావా? ఒకసారి పట్టుకోక, నేను పట్టుకుంటు పెట్టుకుంటాను ఒకసారి. ఇలారా అక్క కెమెరాలు ఒకసారి పట్టుకో. అంది సార్, నేను బొట్టు పెట్టుకుంటాను ఒకసారి, నాకు పెట్టాలి అయితే. ఒకసారి ఆయన పాద పట్టుకుంటాను, పర్లేదు. మీరు కూడా అనుకోండి, దేవుడు దండం పెట్టండి. బొట్టు సరిగ్గా పెట్టావా? వచ్చామండి. శివాలయంట, శివాలయమా? ఎక్కడ రమ్మన్నారా? చూపిస్తానులే, ఇంకెక్కడికి రమ్మన్నారు? ఓమన్ దగ్గరికి వెళ్దామా? ఆపనకు సార్, ఆపితే మళ్ళీ కంటిన్యూ అక్కడ తెలియదు అక్క. అక్క రమ్మన్నారు ఆయన, రమ్మన్నారా? దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ అందరం. రాజమండ్రి పంతులుగా పంతులు గారు వచ్చారు, ఎక్కడికి రమ్మన్నారు అక్క? నడు నడు, ఓము రెడీ అయిపోతుంది, వెళ్దాం. మా ఎక్కను చూసారా, నిండుగా రెడీ అయింది. టింగుడి వెంకటేశ్వర స్వామి గుడి, వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి మొక్కుకోండి, దండం పెట్టుకోండి, అంతా మంచి జరుగుద్దని. ఒకసారి రావే, నేను కూడా దండం పెట్టుకో, ఇలా పెట్టుకో, పట్టుకోయా? ఒకసారి పట్టుకో, నేను కూడా దండం పెట్టుకోని. రా కళ్యాణ, నేను కళ్యాణ. అమృతంటావా? శ్రీరామ శ్రీరామ.
అక్క ఆరు తీసుకున్నావా? కళ్యాణి అని చెప్పు, కాశీ గోత్రం అని చెప్పు. కళ్యాణి కళ్యాణి చెప్పవా, బిందు బిందు చెప్పు, బిందు అండి. వర్షదుర్గ వేసవా, చంద వేసే ఆయన చేసే చంద చంద రాక వామో రెడీ అయిపో, నన్ను నడవమే. ఇది మేము చేయవలసిన హోమం, ఇక్కడ చేసుకోవాలి. హోమం చేయడానికి వచ్చాము ఈ గుడికి, స్టార్ట్ చేస్తాం గుడి హోమం చేసి. ఇది ఇదిగో మా పందులు గారు, మా హోమం చేసే పందులు గారు. అక్క మన దగ్గర సార్ పట్టుకోమని, ఎవరు ఎవరు పట్టుకుంటారు? పందులు గారు మీరు పట్టుకోండి. ఇప్పుడుకొచ్చామండి, రాజమండ్రి అండి, హోమం చేయడానికి వచ్చామండి. బాయ్, కట్ చేసేయండి.